చంద్రబాబు పోటీ చేసే కొత్త నియోజకవర్గం ఇదే. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈసారి ఎన్నికలలో కుప్పం నియోజకవర్గం నుంచి కాకుండా కృష్ణా జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే చాలామంది ఈ విషయాన్ని అప్పట్లో కొట్టిపారేశారు. చంద్రబాబుకు కుప్పం కంచుకోట అని, అక్కడ నుంచి తప్పుకునే అవకాశమే లేదని అన్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలలో నియోజకవర్గ వ్యాప్తంగా ఎదురైన పరాభవాలు, కుప్పం మున్సిపాలిటీని కోల్పోయిన సంగతి వంటివి చంద్రబాబును పునరాలోచనలో పడేశాయని అంటున్నారు. దీంతో నియోజకవర్గ మార్పు చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా కుప్పంలో పర్యటించిన భువనేశ్వరి తన మనసులో మాట అంటూ చంద్రబాబు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పారని అంటున్నారు. ఇందులో భాగంగా ఈసారి చంద్రబాబుకు రెస్ట్ ఇచ్చి తాను కుప్పం నుంచి బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు చెప్పారు భువనేశ్వరి. వాస్తవానికి ఇది చిన్న స్టేట్మెంట్ కాదు, సరదాగా చెప్పే విషయం అసలే కాదు. అయితే ఈ స్టేట్మెంట్ అనంతరం ప్రజల రియాక్షన్, కార్యకర్తల ఎక్స్ప్రెషన్స్ని గమనించిన భువనేశ్వరి అనంతరం ఇది సరదా విషయం అన్నట్లుగా నవ్వి ఊరుకున్నారు. దాని వెనుక బలమైన కారణమే ఉంది. తాను ఏదైనా కాస్త కీలక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటున్నప్పుడు చంద్రబాబు ముందుగా దానిని ప్రజల్లోకి లీక్ చేయిస్తారు. కొన్నిసార్లు పత్రికలు, మరికొన్నిసార్లు నేతల నుంచి ఆ పనికి పూనుకుంటారు. అనంతరం ప్రజలు ఆ నిర్ణయం గురించి ఏమనుకుంటున్నారు, వారి స్పందన ఎలా ఉంది అనే విషయాన్ని గమనిస్తారు. దానిని బట్టి తుది నిర్ణయం తీసుకుని అప్పుడు తాను అధికారికంగా ఆ విషయాన్ని ప్రకటిస్తారు. ఇది చంద్రబాబు స్టైల్. దీంతో ఇప్పుడు కుప్పం నుంచి షిఫ్ట్ అయ్యే విషయంపైన అలా భువనేశ్వరితో ఒక లీక్ ఇప్పించిన చంద్రబాబు రియాక్షన్ కాస్త భువనేశ్వరికి కూడా అనుకూలంగానే వచ్చినట్లు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో చంద్రబాబు కుప్పం నియోజకవర్గాన్ని తన భార్య కోసం అన్నట్లుగా విడిచిపెట్టి చంద్రబాబు సెకండ్ ఆప్షన్కి వెళుతున్నారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో బలంగా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇతరుల కోసం చంద్రబాబు కుప్పాన్ని వదిలితే అది భయానికి సూచనగా ఉంటుందని ఆలోచిస్తున్న నేపథ్యంలో తన భార్య కోసం ఆ సీటును త్యాగం చేస్తే దానిని ప్రజలు పాజిటివ్గా తీసుకునే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఆ విధంగా కుప్పాన్ని భువనేశ్వరికి వదిలిపెట్టిన చంద్రబాబు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నాయనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. మరి చంద్రబాబు ఫైనల్ డెసిషన్ ఏంటనేది వేచి చూడాలి.